వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 జూలై 1న జరిగే గ్రూప్ 4 పరీక్షలు జిల్లాలో సజావుగా నిర్వహించుటకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ రాజశీష అధికారులకు ఆదేశించారు. ఎస్పీ అదనపు కలెక్టర్లతో కలిసి సమీక్షించిన కలెక్టర్ జిల్లాకు కేటాయించిన 11,257 మంది అభ్యర్థులు పరీక్షలు వ్రాయటకు జిల్లా వ్యాప్తంగా 30 కేంద్రాలను ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష జూలై 1న శనివారం 2 సెషన్స్లో జరుగుతుందని, మొదటి సెషన్ ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2:30 నుండి 5 గంటల వరకు జరుగుతుందని అన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 8 గంటల నుండి 9:45 వరకు అనుమతిస్తామని, మధ్యాహ్నం సెషన్లో 2:15 వరకు మాత్రమే అనుమతిస్తామని వారు తెలియజేశారు. అభ్యర్థులను చెప్పులతో మాత్రమే పరీక్ష హాలుకు రావాలని, షూస్ అనుమతి లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా మొబైల్ ఫోన్, క్యాలిక్యులేటర్, వాచ్, బెల్ట్ తదితర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా అనుమతి లేదని, పరీక్షా కేంద్రం గేటు బయటే అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపాలన్నారు. అభ్యర్థులు తమ వెంట డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్, సరైన ఫోటో, గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్పై హాల్ టికెట్ నెంబరు, బుక్లెట్ నెంబరు, బ్లూ అండ్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో రాసేలా ఇన్విజిలేటర్లు చూడాలని, పరీక్ష హాలులో అబ్జెంట్ అయిన విద్యార్థుల సీట్లలో కేవలం ప్రశ్నపత్రం మాత్రమే ఉంచాలన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు నియమించిన రూట్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, లయజన్ అధికారులు సమన్వయం చేసుకుని పరీక్షలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల దగ్గర తాగునీరు, ఇతర వసతులు కల్పించాలని, పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అన్ని పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, జిల్లా అధికారులు, లైసెన్స్ అధికారులు, డిఎస్పీలు పాల్గొన్నారు. ఎవరికి ఏ క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి, దాని ప్రకారం క్వశ్చన్ పేపర్ బాక్స్ ఓపెన్ చేసి కరెక్ట్గా ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది. అది అది ఒకటి ఖచ్చితంగా ఇన్షూర్ చేయండి. తర్వాత లాంగ్ బెల్, అవి మీకు ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి. లాంగ్ బెల్ ఎప్పుడెప్పుడు పెట్టాలి? సో పేజ్ నెంబర్ 12.2, సో ఆ లాంగ్ బెల్ దయచేసి దాని ప్రకారం మనం అక్కడ మీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన ఉంటుంది. తర్వాత ఇంకొకటి, మన ఎక్సెప్షనల్ రిపోర్ట్ అది మనం ఒకటి కమిషన్కి పంపాల్సిన ఉంటుంది. టూ థౌజండ్ ఆఫీసర్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజెస్, ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్, ప్రైవేట్ ఇంజనీర్ కాలేజెస్, ఎక్సెట్రా, ఎవ్రీథింగ్ ఫర్ ఆల్ యూ. అండ్ మీ దగ్గర ఎక్స్ట్రా షీరో పెట్, సో డెడికేటెడ్ ఏఈఆర్. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఈసీఐ వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి. సో అందరూ ఆర్ఓ హ్యాండ్బుక్ కానీ, చెక్ లిస్ట్ కానీ, అవి అన్నీ దయచేసి చదవండి. స్వీప్ మెటీరియల్ మన పోస్ట్ ఆఫీసెస్లో కూడా డిస్ప్లే చేయాలి. ఆ పాయింట్స్ చూసారు కదా మీరు.